నాయకుడు ప్రజా యుద్ధ నౌక జననాట్య మండలి వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి తెలంగాణ ప్రజల గాయకుడు గద్దర్ గారు ఈరోజు మన నుంచి వీడిపోవడం చాలా బాధాకరం. ఆయన జీవితం అంతా కూడా ప్రజల కోసము నిస్వార్థంగా పోరాటం చేసి తన కుటుంబానికి కూడా మరి మూడు పూటల భోజనం లభిస్తుందా లేదో కూడా చూడకుండా మరి ఆయన భార్య లాంటి ఒక మహా సతీమణి ఉండడం వలన ఆయన ఈరోజు ప్రజల కోసం పోరాడి తుది శ్వాస వరకు కూడా వారు ఈరోజు వారి శ్వాస విడవడం చాలా మరి బాధాకరం. అటువంటి గాయకుడు మరి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టము. మరి ఆయన కేవలం ప్రజల కోసమే కాదు, అడవిలో ఉన్న అన్నల కోసం, అడవిలో అమరులైన అన్నల కోసం, వీరసం నేతల కోసం, ఇంకా ప్రజల యొక్క ప్రతి సమస్య గురించి, ఈరోజు హాస్పిటల్స్ గురించి కానీ, విద్య గురించి కానీ, ప్రతి ఒక్క దాని గురించి కూడా పాట రూపంలో, మాట రూపంలో అర్థం కానిది ఒక పాట రూపంలో ప్రజల వద్దకు చేరే విధంగా పాడినటువంటి నాయకుడు గద్దర్ గారు. మరి మా భూమిలో నేను చిన్నప్పుడు చూశాను బండెరక బండి గట్టి 16 బండ్లు గట్టి అని. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన కనీసం ఊపిరి కూడా తీయకుండా ప్రజా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం చరిత్రలో ఆయన మరి ఒక మంచి పాట రాసి తెలంగాణ తెలంగాణ రావాలి అని పోరాడినటువంటి వ్యక్తి. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మనం అనుకున్నవి సాధించలేకపోతున్నామని మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో ఆయన నిలిచిపోయాడు. మరి మొన్న ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు కానీ, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కానీ ఆయన వచ్చి ఆ వేదిక మీద పాట పాడి రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకొని ఈరోజు ప్రపంచం రేపు భారతదేశానికి ఆయనే దిక్సూచి అని చెప్పకుండానే చెప్పినటువంటి వ్యక్తిగా ఈరోజు గద్దర్ గారు మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా గద్దర్ గారి మరణం కేవలం కుటుంబానికే లోటు కాదు, ఈరోజు యావత్ ప్రపంచానికి, తెలంగాణ జాతికి కూడా లోటు అని తెలియజేసుకుంటూ, మరి ఆయన పోయినంత మాత్రాన ఆయన ఆశయాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ, మరి ఆయన స్ఫూర్తి కానీ ఎక్కడికి కూడా పోదు. అదంతా కూడా తెలంగాణ ప్రజలు మనల్లో నింపుకొని మరి ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాడారో ఆ ఆశయ సాధనకు ముందుకు కదలని కోరుకుంటూ, మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి భగవంతుడు వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జోహార్ గద్దర్ గారు.